ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః దైవం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు వారం బుధవారం, తారీఖు 6/1/2021, తిథి బహుళ అష్టమి, రాత్రి 2:06 వరకు ఉంది. నక్షత్రం హస్త నక్షత్రం సాయంత్రం 5:10 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:51 నుంచి 12:38 వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:36 వరకు ఉంది. ఈరోజు అభిజిత్ సమయం లేదు. ఈరోజు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి, అగ్రిమెంట్స్ చేసుకోవడానికి, పెళ్లి చూపులకి వెళ్ళటానికి, పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుకోవడానికి, అలాగే కొత్త ఇళ్ళు చూడటానికి, లేకపోతే ఇలాంటి వాటి గురించి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటుగా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్న వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం. మరి ద్వాదశ రాసుల వారికి ఈరోజు ఏ విధంగా ఉంటుంది అని గనక మనం గమనిస్తే, ఈరోజు ద్వాదశ రాసుల వారికి, ముఖ్యంగా మేషరాశి వారికి, ఉద్యోగస్తులకి చాలా అనుకూలత కనపడుతోంది. అలాగే సంతానానికి అనుకూలత అనేది కనపడుతోంది. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ప్రయాణాలతో పాటుగా కొంత అలసట అనేది వీరిని ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. తదుపరి మిథునరాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలత అనేది కనపడుతున్నా, ఖర్చులు అనేవి కూడా అంతే సమానంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి వారికి గనక మనం గమనించామంటే, కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా చాలా వరకు అభివృద్ధి అనేది కనపడుతోంది. తప్పనిసరిగా వీరి యొక్క పెద్దవారు, వీరింట్లో ఎవరైతే పెద్దవారు ఉంటారో వారితోటి మాట్లాడే ప్రయత్నం చేయటం అనేది కనపడుతోంది. తదుపరి సింహరాశి వారికి ఈరోజు ఖర్చులు అధికంగా ఉండటం, హాస్పిటల్ విజిట్స్ ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి వారికి కనుక మనం చూసుకున్నామంటే, కన్యారాశి వారికి ఈరోజు సంతానానికి సంబంధించి చాలా వరకు కూడా ప్రయత్నాలు చేసేందుకు అవకాశం కనపడుతోంది. సంతాన వృద్ధి కోసం అనుకోండి, సంతానం కావాలని చేసే ప్రయత్నం అనుకోండి. తదుపరి తులారాశి వారికి ఈరోజు ఉద్యోగ పరంగా చాలా వరకు అనుకూలత అనేది కనపడుతోంది. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈరోజు కనుక మనం గమనిస్తే, కొంత ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనురాశి వారికి గనక మనం చూసుకుంటే, ఈరోజు వృత్తిపరంగా వీరికి అనుకూలత, ఆదాయము రెండూ కూడా కనపడుతున్నాయి. ఇంకా ఈరోజు మకర రాశి గనక గమనించామంటే, మకర రాశి వారికి చాలా వరకు కూడా రిలేషన్షిప్స్ మీద ఫోకస్ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పార్ట్నర్షిప్స్ మీద కూడా వీరు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇంకా కుంభరాశి వారికి గనక మనం గమనించామంటే, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, లోన్స్, శత్రువులు ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఈరోజంతా కూడా గడిచిపోతూ ఉంటుంది. ఇంకా మీనరాశి వారికి గనక గమనిస్తే, విద్యార్థులు విద్య మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించటం, అలాగే మీ ఆలోచన కూడా చాలా వరకు పాజిటివ్గా ఉండటం అనే దాన్ని మీరు గమనిస్తారు. మరి ఈ ద్వాదశ రాశుల వారు చేయాల్సిన పరిహారం ఏమిటి అని అంటే, ఈరోజు తప్పకుండా ఇచ్చే ప్రతి మాటని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇలా గనక చేస్తే చాలా వరకు కూడా అన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ఏ మాట అయితే ఇస్తారో ఆ మాటని నిలబెట్టుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మళ్ళీ రేపటి ఫలితాలలో కలుద్దాం. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.